एपी सीएम वैएस जगन अवनीति मुख्यमंत्री అన్నారని కొన్ని మీడియా సంస్థల్లో రావడం చాలా బాధాకరంగా ఉందని తప్పుడు ప్రచారాలు చేయడం సమంజసం కాదని శృంగవరపుకోట నియోజకవర్గం ఎమ్మెల్యే కాడుబండి శ్రీనివాసరావు తెలిపారు. ఇటీవలే విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే శ్రీనివాసరావు సీఎం జగన్పై పలు వ్యాఖ్యలు చేయడం పట్ల తన బాధను వ్యక్తం చేశారు. తాను అవినీతి ముఖ్యమంత్రి అన్నారని కొన్ని మీడియా సంస్థల్లో రావడం చాలా బాధాకరమని వాపోయారు. మీడియా అంటే ప్రజలకు ప్రభుత్వానికి ఏదైనా మంచి పని చేసేటప్పుడు తప్పు చేసేటప్పుడు మాత్రమే చూపాలన్నారు. అసలు తాను మాట్లాడే మాటలను పట్టించుకోవద్దని తాను ఎలాంటి వాడినో తాను ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడనని గమనించారు. తాను మాట్లాడే మాటలను వక్రీకరించి ఇలా తప్పుడు ప్రచారం చేస్తే అది వారి విజ్ఞతకే వదిలేస్తానన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నో మంచి పనులు చేస్తుంటే చూసి ఓర్వలేక ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. తాను ఎటువంటి వాడినో ప్రజలకు తెలుసని, మీడియా వారికి తెలుసని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం సమంజసం కాదు అని అన్నారు. అయి ఈ 19 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి రహిత పరిపాలన భారతదేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి అందించినంత గొప్పగా అందిస్తున్నారని, ఆయన ఒక్కరికే సాధ్యమవుతుందని చాలా గర్వంగా చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఇప్పటికి ఎన్నిసార్లు, కనీసం ఒక 1000 సార్లు అని ఉంటాను ఈ 19 నెలల్లో. అదేవిధంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రోజు ఇక్కడ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు పక్షపాతిగా ఈ ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసిందో, ఎన్ని చట్టాలు చేసిందో, పేదల పక్షపాత ప్రభుత్వం ఏదన్నా దేశంలో ఉన్నదంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతో గర్వంగా చెప్పారు. అదేవిధంగా యువతకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వటంలో కూడా ఈ దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారిని మించిన వాళ్ళు ఎవరు లేరు. సుమారుగా 10 లక్షల ఉద్యోగాలు ఒక్క రూపాయి లంచం లేకుండా ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా అన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగిన ఒక ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాలేదు, ఒక జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైంది. సో అవినీతి రైతు పరిపాలన అందించటం అంటే ఒక జగన్ గారికే సాధ్యమని చెప్పి ఇప్పుడు చెప్తున్నదే, మొన్న కూడా చెప్పాను. ఆ రోజు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి రహిత పరిపాలన గురించి 4 సార్లు మాట్లాడారు. అందులో ఏదో ఒకసారి అందులో ఒక చిన్న పొరపాటు అయింది, ఒక మాట మిస్ అయిపోయానని చెప్పేసి ఆ వీడియో బయటకు తీసుకుని వెళ్ళి శృంగవరపుకోట నుంచి ఎవరు ఎక్కడికి పంపించారో తెలియదు, కానీ ఈరోజు కొన్ని టీవీ ఛానల్ నడుస్తుంది. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, అందులోనే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎంతో అదృష్టం అండి, మార్పు తీసుకురావడం అనేది చాలా కష్టమని నేను భయపడుతూ ఉండేవాడిని. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈరోజు శృంగవరపుకోటలో అవినీతి రహితమైన వారి పరిపాలన అందిస్తూ ప్రభుత్వం అనేది పేదలకు ఒక పెద్ద దిక్కుగా ఉండాలనేది 100% మీరు చేస్తున్నారు సార్. నేను ఎంతో ఎమ్మెల్యేగా నేను ఎంత మీరు చెప్పిన రాదు పాటిస్తున్నాను శృంగవరపుకోట నియోజకవర్గంలో అని ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. అయితే మొన్న అవినీతి రహిత పరిపాలన అనే ఒక మాటలో నేను ఏదో ఒక టైంలోనే చిన్న పొరపాటు చేశానని దాన్ని క్లిప్పులు కంటిన్యూస్గా అవినీతి పరిపాలన అనుకుంటా టీవీలో రన్ చేస్తాను. ఆ టీవీలో రన్ చేస్తే యాంకర్లకు కానీ మిగతా వాళ్ళకి అందరికీ తెలుసు ఈయన శృంగవరపుకోట ఎమ్మెల్యే పొరపాటున ఒక మాట అది మిస్ అయ్యాడు, అది అసలు వార్తే కాదు. కానీ అదే పెద్ద వార్తలాగా టీవీలో రన్ చేస్తున్నారంటే జర్నలిస్టులకి ఏమన్నా కొంచెం ఆలోచన ఉండాలి, ఎందుకంటే అందులో అందరూ తెలుసు.